Hi friends, welcome to my YouTube channel. Let's achieve it. Today, current affairs viral anedi ok sari chusukundam. 8 mandi Rajya Sabha sabhyulapai suspension veyadam anedi Rajya Sabha chairman ainaatvanti M Venkaya Naidu garu vesaru. Veeru vachesi deputy chairman ainaatvanti Harivansh pai cheryaku gaanu ee 8 mandi pai suspension veyadam anedi vesaru. ఈ 8 మంది వివరాలు ఒకసారి తీసుకుంటే డెరిక్ ఓబ్రియన్, డోలాసెన్ వీరిద్దరు వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి నేతలు. కేకే రాగేష్, ఎలమారం కరీన్ వీళ్ళు వచ్చేసి సిపిఎం పార్టీకి చెందినవారు. సంజయ్ సింగ్ వచ్చేసి ఆప్ పార్టీకి చెందినవారు. రాజీవ్ సతార్, సయ్యద్ నాజీర్ హుసేన్, రిపున్ బోరా వీరు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు. ఈ 8 మందిని రాజ్యసభ చైర్మన్ అయినటువంటి ఎం వెంకయ్యనాయుడు గారు సస్పెన్షన్ వేట్ అనేది వేశారు. భారత నేవీ యుద్ధ నౌకల్లోని హెలికాప్టర్లలో పర్యవేక్షకులుగా తొలిసారిగా నియమితులైనటువంటి మహిళా అధికారులు వచ్చేసి సబ్ లెఫ్టినెంట్ రీతి సింగ్, సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి వీళ్ళు వచ్చేసి భారత నేవీ యుద్ధ నౌకల్లోని హెలికాప్టర్లలో పర్యవేక్షకులుగా తొలిసారిగా మహిళలు అనేవారు నియమితులు అయ్యారు. 9 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన అనేది చేస్తారు. బీహార్లోని 9 హైవే ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో మోదీ గారు శంకుస్థాపన చేశారు. అలాగే గర్తక్ ఫైబర్ స్కీమ్ దీంట్లో భాగంగా 45,945 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అనేది కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 22,804 గన్ లైసెన్సులు మంజూరయ్యాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేది తెలిపింది. ఇది వచ్చేసి 2018 జనవరి 1 నుంచి 15 సెప్టెంబర్ 2020 వరకు ఈ 22,804 గన్ లైసెన్సులు అనేవి మంజూరయ్యాయని చెప్పారు. అత్యధికంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 17,905 గన్ లైసెన్సులు అనేవి అనుమతి పొందాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేది తెలిపింది. అంటువ్యాధుల సవరణ బిల్లు ఇది వచ్చేసి సెప్టెంబర్ 21 నాడు లోక్సభలో, సెప్టెంబర్ 19 నాడు రాజ్యసభ అనేది ఆమోదం ఈ బిల్లుకు తెలిపింది. ఈ బిల్లు వచ్చేసి వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఉద్దేశించినటువంటి బిల్లే అంటువ్యాధుల సవరణ బిల్లు. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లు ఇది వచ్చేసి సెప్టెంబర్ 21 లోక్సభలో ఆమోదం పొందింది. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లు సెప్టెంబర్ 21 నాడు లోక్సభలో ఆమోదం పొందింది. రాబోయే 10 ఏళ్లు మన తరంలో అత్యంత కీలకం అని చెప్పేసి ఐరాస సర్వప్రతినిధి సభ ఏకగ్రీవ ప్రకటన అనేది చేసింది. రాబోయే 10 ఏళ్లు మన తరంలో అత్యంత కీలకం అని చెప్పేసి ఇటువంటి ప్రకటన అనేది ఐరాస సర్వప్రతినిధి సభ అనేది ఏకగ్రీవంగా ఈ ప్రకటన అనేది చేసింది. 75వ సర్వప్రతినిధి సభలో ఈ ప్రకటన అనేది చేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాణిజ్య విమానాలను రూపొందించనున్నట్లు ఎయిర్బస్ సంస్థ ప్రకటించింది. ఇది వచ్చేసి 2035 నాటికి సేవలు అనేది ప్రారంభమవుతుందని చెప్పేసి ఈ సంస్థ ప్రకటించింది. ఈ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ వాణిజ్య విమానాలు అనేవి పర్యావరణ అనుకూల విమానాలని చెప్పేసి సంస్థ ప్రకటించింది. 2031 నాటికి దేశంలో పట్టణ జనాభా 60 కోట్లకు చేరనుందని చెప్పేసి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి తెలిపారు. 2031 నాటికి దేశంలో పట్టణ జనాభా అనేది 60 కోట్లకు చేరనుందని చెప్పేసి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి తెలిపారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇది వచ్చేసి ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్ పేరు. సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇది వచ్చేసి మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వును తొలగించాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ప్లాస్టిక్ ను తినే కీటకం అంటే ప్లాస్టిక్ ని కీటకాలు తింటేవా లేవని చెప్పేసి అధ్యయనం చేస్తున్నటువంటి శీతల్ కేశ్వి, ధార్వాడ్ వర్షి శాస్త్రవేత్త అయినటువంటి శీతల్ కేశ్వి దీని అధ్యయనం కొరకు రైస్ మూత్ లార్వా కీటకంపై ప్రయోగం అనేది చేశారు. అంటే ఈ రైస్ మూత్ లార్వా కీటకంని తీసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసినప్పుడు అది ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అనేది తింటుందని చెప్పేసి ఆయన అతని యొక్క అధ్యయనంలో తెలపడం అనేది జరిగింది. సో ప్లాస్టిక్ ని తినే కీటకం వచ్చేసి రైస్ మూత్ లార్వాపై అతను అధ్యయనం అనేది చేసింది. శాస్త్రవేత్త వచ్చేసి కర్ణాటకలోని ధార్వాడ్ వర్షి శాస్త్రవేత్త అయినటువంటి శీతల్ కేశ్వి. దేశవ్యాప్తంగా 2,47,843.49 హెక్టార్లు అంటే
6,12,434.60 ఎకరాల అటవీ భూమిని అటవీయేతర కార్యకలాపాలకు అనుమతించినట్లు చెప్పేసి కేంద్రం అనేది ప్రకటించింది. 2,47,843.49 ఎకరాల అటవీ భూమిని అటవీయేతర కార్యకలాపాలకు కేంద్రం అనేది అనుమతించినట్లు చెప్పింది. దేశంలో 11 ఐసోలేషన్ కేంద్రాలను టీసీఎస్ నెలకొల్పింది. ఈ ఐసోలేషన్ కేంద్రాలని కోవిడ్ తో బాధపడుతున్నటువంటి టీసీఎస్ సిబ్బంది అలాగే వారి కుటుంబీకుల కొరకు ఈ 11 ఐసోలేషన్ కేంద్రాలను దేశంలో టీసీఎస్ నెలకొల్పింది. ఆర్టికల్ 90C రాజ్యాంగంలోని ఆర్టికల్ 90C ప్రకారం చూసుకుంటే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన తర్వాత దానిపై అంటే ఈ అవిశ్వాస తీర్మానపై చర్చ చేపట్టడానికి 14 రోజుల సమయం అనేది అవసరం ఉంది. అంటే ఎవరైనా ఎవరి మీద అయినా అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే వారు ఇచ్చినటువంటి నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత అంటే నోటీస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత చర్చ చేపట్టడానికి సమయం అనేది ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 90C దీని ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 90C రాజ్యాంగంలోని ఆర్టికల్ 90C ప్రకారం చూసుకుంటే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన తర్వాత దానిపై చర్చ చేపట్టడానికి 14 రోజుల సమయం అనేది అవసరం. అంటే ఎవరైనా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇస్తే దానిపై చర్చ చేపట్టడానికి 14 రోజుల సమయం అనేది అవసరం ఉంటుందని చెప్పేసి ఈ ఆర్టికల్ 90C అనేది తెలుపుతుంది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అలాగే బిజినెస్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది సపరేట్ వీడియోస్ నేను క్రియేట్ చేశాను. మీకు అవసరం ఉందనుకుంటే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐ సింబల్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోస్ అనేది చూడవచ్చు. సో ఆ వీడియో చూసి మీరు అక్కడ కరెంట్ అఫైర్స్ అనేది కూడా చదువుకోండి. సో ఈరోజు ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోంటే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, అలాగే నా ఛానల్లోని వీడియోస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.